ఆయన ఎప్పుడు అడిగినా తాను అప్పుడు సీఎం అవ్వాలంటాడు తప్ప సీఎం అవ్వద్దు ఇంట్లో కూర్చోమని అన్న కదా ఆయన. కాకపోతే కావాలని ఇరికించుకెళ్తున్నారు, మరి లోతుగా కెలికేస్తున్నారు. వ్యక్తిగతం అనిపించలే నాకు, అందులో వ్యక్తిగతం ఏం లేదు. వ్యక్తిగతం అసలు ఫస్ట్ రైజ్ చేసుకుంది పవన్ కళ్యాణ్. అదే మాదచ్చేద్ అనేది, అది అమ్మాయి మాట్లాడినప్పుడు సిరెడ్డి ఆర్జీబీ అనుకుంటున్నాడు, పెద్ద పెద్ద నడిచింది కదా అప్పుడు. దాని సందర్భంలో మాట్లాడింది అది అనిపించింది ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ కదా అంది, మమ్మల్ని కూడా లాగుతారా సంగతి తెలుస్తామని. అది గుర్తు చేస్తున్నాడు ఈయన. కాబట్టి దానికి చిరంజీవి అందుకు విరక్తి అన్న పదంలో భూతేం లేదు. ఈయన ఒపీనియన్, ఈయన అభిప్రాయం చెప్పాడు, అందుకు విరక్తి చెందాడు. అయితే ఫైనల్ గా రెండు కలయికల తర్వాత ఓవరాల్ గా వైసీపీలో ఏమన్నా ఒక వణుకు భయం లాంటిది ఏమైనా స్టార్ట్ అయ్యిందా? రేపు పొద్దున్న నిజంగా కలిస్తే థ్రెట్ ఉంటుంది అని ఏమన్నా ఇంకా ఫీల్ అయిపోతుందా? ఓపెన్ ఖచ్చితంగా అందువలనే కదా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం క్రిందటిసారి అన్ఎక్స్పెక్టెడ్ ఓట్ బ్యాక్, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకున్న 120, 150 రావడానికి కారణమైన 30-31 సీట్లు కాపుల వలన యాడ్ అయినాయి, ఇప్పుడు అయిపోతాయి. అది తెలుగుదేశం పార్టీకి పోవడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు యాడ్ అయితే అటు పక్కకి, అంటే క్రిందసారి 1.5% ఓట్ బ్యాంకుతో ఓడిపోయారు, 10% ఓట్ బ్యాంకుతో గెలిచారు. ఇప్పుడు ఈ 10% ఇతను అవతలకు వెళ్ళడం వల్ల 6% ప్లస్ ఇంకో 4 ఈ పార్టీకి వచ్చి ఉంటుంది పవన్ కళ్యాణ్కి అనుకునేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది శత్రువు బలపడకూడదని కోరుకుంటారు కదా వీళ్ళు. చంద్రబాబుని కొత్తగా తిట్టడానికి ఏం లేదు. బేసిక్గా సమస్య ఏంటంటే వీళ్ళకి పవన్ కళ్యాణ్తోనే సమస్య. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఫర్ ఎగ్జాంపుల్ అన్నారండి, పేదరికం నేను వచ్చాక నిర్మూలిస్తానని అనుకోడు. 25 ఏళ్ళ నుంచి ఉన్నది మీరే కదా బాబు, ఏంది ఇంకా నిర్మూలించేదని అడుగుతాడు. ఇదే మాట అడుగుతాడు రేపు జగన్ అన్నప్పుడు దానికి సమాధానం కూడా ఉన్న తెలుగుదేశం దగ్గర. ఇప్పుడు ఉత్తరాంధ్ర సమస్య నేను వస్తేనే పరిష్కారం అనుకున్నారు, ఎంతమంది ఉన్నప్పుడు ఎవరు? 2014 నుంచి